అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను క్యాబేజీ పకోడా ఎలా చేయాలో చూపిస్తున్నాను, మీరు చూడండి. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు ఒక కప్పు, ఒక రెండు ఉల్లిపాయలు, క్యాబేజీ ఒక కప్పు, క్యాబేజీ పకోడా కాబట్టి క్యాబేజీ, శనగపిండి ఒక కప్పు, బియ్యం పిండి ఒక రెండు మూడు స్పూన్లు బియ్యం పిండి, ఇది సోంపు అండి, సోంపు ఒక స్పూను, ధనియాలు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను, ఇది ఒక చిన్న రెండు ముక్కలు చెక్క అండి, ఒక రెండు లవంగాలు, దాల్చిన చెక్క లవంగాలు, ఇది సాల్ట్, కరేపాకు, కొత్తిమీర రెండు, పచ్చిమిర్చి ఒక టీ స్పూను, అల్లం పేస్ట్ అండి ఒక టీ స్పూను, అల్లం పేస్ట్ వేసుకోవాలి ఒక టీ స్పూను, అల్లం పేస్ట్. చేసే విధానం చూపిస్తున్నాను, చూడండి. ఒక మిక్సీ జార్ తీసుకోనండి. ఇప్పుడు మనం మసాలా తయారు చేసుకోవాలి దీనిలోకి. ఇదిగో సోంపు, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, ఇవి మిక్సీలో ఒక్కలు ముక్కలుగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టాను, ఇది ఇలా మసాలా రెడీ అయిందండి. ఒక్కలు ముక్కలుగా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తున్నాను. తయారు చేసే విధానం అండి, ఇది ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, కట్ చేసుకున్నాను సన్నగా, రెండు ఉల్లిపాయలు కప్పు అయినవి, క్యాబేజీ వేసుకుంటున్నాను, కరేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలండి. సరిపోయినంత సాల్ట్ ఇదండి. ఇది బియ్యం పిండి రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. కావాల్సి ఉంటే కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చండి మీరు. ఇది మొత్తం కలిపి ఇలా ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇదిగండి మొత్తం ఇలా అన్నీ కలుపుకొని ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఈ మొత్తం కలుపుకున్నాక అప్పుడు మనం శనగపిండి వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటుండాలి. ఇప్పుడు ఇది కలుపుతున్నాను బాగా నేను, చూడండి. ఇదిగండి ఇలా కలిపాను. దీనిలో కొంచెం పసుపు వేసుకోవాలండి, ఒక అర టీ స్పూను పసుపు, కారం చూసుకొని వేసుకోండి, మన పిల్లలు తినే కొంచెం ఒక అర టీ స్పూన్ కారం. మనం రెడీ చేసుకున్నాం కదండి మసాలా, ఇదిగో ఇది మసాలా అండి, ఇది ఇది వేసుకొని ఇవన్నీ ఒకసారి కలుపుకొని పిండి కూడా వేసుకొని మనం చూసుకొని వేసుకొని కలుపుకుంటుండాలండి. సరిపోయినంత వేసుకొని కలుపుకోవాలి. అది మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే మీకు తెలుసుద్ది, కొలతలు చేసుకొని చూసుకొని వేసుకోండి. ఇది ఇలా కలుపుకోవాలంత. ఇది ఈ ఉల్లిగడ్డలు క్యాబేజీ దానిలోనే మనం కలుపుతాం కదండి, వాటర్ వచ్చుద్ది, ఆ వాటరే సరిపోతుంది దీనికి. సరిపోతే మీరు ఇంకొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు. ఇదిగోండి ఇలా కలుపుకోండి. ఇదిగోండి అన్నీ వేసి ఇలా కలుపుకున్నాము, ఇలా కలుపుకోండి. మాకు కొంచెం దీనిలోనే క్యాబేజీ ఉల్లిపాయల్లోనే నీరు ఉంటుంది, ఆ నీరులోనే ఆ పిండి వేస్తే సరిపోయిద్ది. సరిపోతే మీరు కొంచెం వాటర్ వేసుకోవచ్చు, మీరు ఇంకా అది మీరు తెలుసుకొని వేసుకోండి. ఇదిగో బాండలు స్టవ్ అంటించి బాండలు పెట్టాను, స్టవ్ అంటించి బాండలు పెట్టి ఆయిల్ వేసాను ఫ్రై చేసుకోవటానికి, క్యాబేజీ పకోడా చేసుకోవటానికి. చూడండి ఆయిల్ కొంచెం వేడి అవుతుంది. ఇదిగోండి ఆయిల్ కాగింది,
इलाक चूसको आई दर जाग्रत फैन पड़ते मल इतनी मंट तुम्हें ब्राउन कलर वी कावास इंकोम शनगपिं कवी नैन कलपले शनगपिंर वेको इवें वस्तु प्लेट टिश्यू पेपर मेद वेको इधर क्याबेजी पकोड़ा रेडी अंदर दीन मीद इधो चाट मसाला कोई चाट मसाला इष्ट अंटे वेको लेते इधन को जल्दना पिलिष्टा तिंटे वेको लेते पकोड़ा रेडी अंदर क्याबेजी पकोड़ा वीडियो नचते वीडियो नचते शेर चयी सब्सक्राइब शेर चयी लाइक कटी मल्ली वीडियो कल बाय।